హలో ఫ్రెండ్స్ నేను పావుని వెల్కమ్ టు పావుని ఫుడ్స్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి గుత్తి తోటి కారం చూపించబోతున్నాను ఈ రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకునేలా మసాలా కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా కారం ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ కర్రీ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ టూ వెరైటీస్ ఆఫ్ వంకాయలు తీసుకున్నాను గ్రీన్ కలర్వి అలాగే పర్పుల్ కలర్వి తీసుకున్నాను ఇలా ఈ గుత్తి వంకాయలను వచ్చేసి ఇలా నాలుగు భాగాల్లో కట్ చేసి పెట్టుకొని నీళ్ళలో వేసుకున్నాను ఇలా నీళ్ళల్లో వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు కళ్ళుప్పు వేస్తున్నాను ఇలా నీళ్ళల్లో వేయటం వల్ల వంకాయలు వచ్చేసరికి మనకి కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు చేదు రాకుండా అలాగే కలర్ కూడా మారకుండా నీట్ గా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి కారం ప్రిపేర్ చేసుకుందాం కారం కోసం వచ్చేసి నేను ఇక్కడ ఒక ఫ్రైయింగ్ పాన్ పెట్టేసి దాంట్లో వచ్చేసరికి ఒక పావు ముక్క వరకు రెండు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను అలాగే కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఈ మిరపకాయలు వచ్చేసి కారం కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒక పది వరకు తీసుకున్నాను అలాగే ఒక పావు స్పూన్ వరకు నూనె వేసుకొని ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇది వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల మంచి కలరు అలాగే కారానికి మంచి టెక్స్చర్ వస్తుంది హైలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం వేసిన ఎండు కొబ్బరి అలాగే మిరపకాయలు ఈ మసాలా దినుసులన్నీ కలర్ త్వరగా మారిపోతాయి లోపలనేవి పచ్చిపచ్చిగా అంతే ఉంటాయి సో ఫైనల్గా వచ్చేసి ఇవన్నీ ఫ్రై అండి వీటిని పూర్తిగా చల్లారేంత వరకు మనం పక్కన పెట్టేద్దాం ఇవన్నీ చల్లారేలోపు మనం వచ్చేసి ఇప్పుడు వంకాయలు ఫ్రై చేసుకుందాం సేమ్ ఇదే ప్యాన్లో వచ్చేసి నేను ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను వచ్చేసి మనం ముందుగా కట్ చేసి నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా వంకాయలు వీటిని అన్నింటినీ ఇలా వేసేస్తున్నాను ఇలా వేసుకున్న వంకాయ ముక్కలు అన్నిటికి ఆయిల్ పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా ఆయిల్ ముక్కలకి పట్టేయటం వల్ల ఏమవుతుందంటే వంకాయలు కలర్ అనేవి చాలా బాగుంటాయి ఇలా ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా మగ్గించుకుందాం ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఇలా రొటేట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే అడుగున వరకు ఫ్రై అయిపోయి పైన కుక్ అవ్వకుండా ఉంటాయి ఇలా వచ్చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి వంకాయ ముక్కలు అనేవి రెడీ అయిపోతాయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వంకాయ ముక్కలు ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై అయిపోయిన ఈ వంకాయ ముక్కలు అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ కారానికి ముందుగా వేపు పెట్టుకున్నాం కదా ఈ మసాలా దినుసులు అన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసి మనం గ్రైండ్ చేసుకుందాం ఇక్కడ ఇక్కడ మసాలా చేసుకుంటాం కాబట్టి ఎలాంటి ఉండదు ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చేసి చున్నులపాయ హాఫ్ వరకు వేసేసి ఇలా గ్రైండ్ చేశాను చూసారు కదా మనకి మసాలా పౌడర్ రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిన మసాలా పౌడర్ ని మొత్తాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇలా ఈ వంకాయ ముక్కలని ఫ్రై అవ్వగా మిగిలిన ఆయిల్లోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఇప్పుడు తాలింపు వేసుకుందాం దీనికోసం వచ్చేసి ఒక స్పూన్ వరకు పచ్చిశెనపప్పు అలాగే ఒక స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఇవన్నీ ఫస్ట్ వేగేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం ఇలా ఈ తాలింపు దినుసులు మొత్తం వేగిన తర్వాత నేను ఇక్కడ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకొని వేసాను ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తం కొంచెం ఫ్రై తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఒక రెండు ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేస్తున్నాను ముందే వేస్తే ఎండుమిరపకాయలు కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి ఇలా వేస్తే ఏమవుతుందంటే ఫ్రై అవుతాయి అలాగే కలర్ మాత్రం ఏమాత్రం చేంజ్ అవ్వదు దెన్ నెక్స్ట్ వచ్చేసి రెండు రెమ్మల వరకు కరివేపాకు వేస్తున్నాను ఈ ఉల్లిపాయ ఎండుమిరపకాయ అలాగే కరివేపాకు కలిపి మంచి స్మెల్ వస్తుంది ఈ ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లో వచ్చేసి మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా వంకాయలు వీటిని అన్నిటినీ వేసేస్తున్నాను ఇలా ఈ వంకాయలు వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం మొత్తాన్ని ఈ వంకాయ ముక్కల పైన వేసేస్తున్నాను అలా కాకుండా ముందు కారం వేసిన తర్వాత వంకాయ ముక్కలు వేస్తే కారం మాడిపోతుంది ఇలా వంకాయలు వేసిన తర్వాత కారం వేయటం వల్ల అలాగే మనం కారం వేసిన తర్వాత వంకాయ ముక్కల్ని ప్రాపర్గా మిక్స్ చేస్తాం కాబట్టి ఈ మిక్సింగ్లోనే వచ్చేసి కారం మొత్తం వంకాయల్లోకి వెళ్ళిపోతుంది మనం ఎలాంటి స్టఫ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఈ కారం వేసిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసి మనం ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి అంటే కారం వచ్చేసి వంకాయలకి పట్టేలాగా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మొత్తం వంకాయలకి ప్రాపర్గా పడుతుంది సో ఫైనల్లీ మన వంకాయ కారం రెడీ అయిపోయిందండి ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కర్రీ వేసుకొని అలాగే ఒక స్పూన్ నెయ్యి తోటి తింటే చాలా బాగుంటుంది డెఫినెట్గా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను బాయ్